కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 22వ తేదీన నిర్వహించుకునే వినాయక చవితి పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో సామూహిక పూజలతో పాటు గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు నెలకొల్పబడే వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని పలమనేరు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. కావున ప్రజలందరూ ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి ఉంటుందని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యమైన కూడళ్లలో విగ్రహాల ఏర్పాటు నిషేధమని, కోవిడ్-19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలని పలమనేరు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ముఖ్యంగా పోలీసుల ఉత్తర్వులను అతిక్రమించి వినాయక మండపాలను ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా వినాయక విగ్రహ తయారీదారులు 10-20 అడుగుల పెద్ద విగ్రహాలను అమ్మకూడదని తెలిపారు. పెద్దలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. ఈ నెల 22వ తారీఖు గణేష్ ఉత్సవాలు ఉంటాయి ప్రతి సంవత్సరము. కానీ ఈ సంవత్సరము కోవిడ్ కేసెస్ పర్మనెంట్ టౌన్లో ఇప్పటి వరకు 254 కేసులు రిపోర్ట్ అయినాయి. అందులో 9 మంది ఈ వ్యాధి నుండి కోలుకోలేక మరణించడం జరిగింది. ఇంకా కొంతమంది బారిన పడే అవకాశాలు ఉన్నాయి. గత 4 నెలల నుంచి మనకు ఈ పండుగలన్నీ వాయిదా చేస్తున్నాము. ఈ దేశాలి ఈసారి కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాలన్నీ ప్రభుత్వ ఉన్నతాధికారుల ఉత్తర్వు మేరకు ఎలాంటి ఉత్సవాలు కానీ పర్మిషన్స్ కానీ లేవు. ఎవరేదైనా ఉత్సవాలు చేసుకుంటే వాళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకోబడుతుంటాయి. 2 అడుగుల్లోపు విగ్రహాలను వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజించడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా గతంలో మాదిరి వీధులలో లేకుంటే ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజించే టైం కాదు. ఇప్పుడు ప్రజలందరూ సహకరించాల్సి కోరుతున్నాము. ఈ సహకారంతోనే మనం కరోనాను అరికట్టగలం. కానీ పండుగ ఉందని చెప్పేసి గుంపులు గుంపులు జనం వచ్చేసి దర్శించుకోవడం పోవడానికి వచ్చే సందర్భంలో చాలామంది టెస్టులు చేయకుండా వాళ్ళకు పాజిటివ్ ఉన్న వాళ్ళు అక్కడకుండానని తెలుస్తుంది. స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటున్నారు. కొందరు చేసుకున్న వాళ్ళకు మాత్రమే పాజిటివ్ కేసెస్ ఉన్నాయని బయటపడడం వల్ల వాళ్ళను మనం తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడము లేకుంటే హోమ్ క్వారంటైన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీని అందరికీ అర్థం చేసుకొని ఎవరే కానీ ఈ విగ్రహాలను బహిరంగ ప్రదేశంలో పెట్టకుండా ఊరేగింపులు చేయకుండా ఒకే రోజు ముగిస్తే చాలా సంతోషము. అదే చిన్న చిన్న విగ్రహాలు ఊరేగింపు లేకుండా మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ నిమజ్జనం మ్యాక్సిమం దగ్గరనే చూసుకోండి. కాబట్టి ఇది అందరికి తెలియజేస్తున్నాము. దీన్ని అతిక్రమించిన వాళ్ళకైనా కఠినమైన చర్యలు తీసుకొని పడుతుంది. అందరు గమనించడం కోరుతున్నాం. థ్యాంక్ యూ.